నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం శ్రీమతి గోదావరి అంచిరెడ్డి మాట్లాడుతూ 70 సంవత్సరాలు పైబడిన వారికి దేశవ్యాప్తంగా 5 లక్షల రూపాయల వరకు వర్తింపజేస్తూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం జరిగిందని, వృద్ధాప్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ లో నరేంద్ర మోదీ గారు ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకే అని కాకుండా ఆస్తులతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే 70 సంవత్సరాలు దాటి ఉన్నారో వారికి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తించే విధంగా క్యాబినెట్లో పెట్టడం జరిగింది. మంత్రివర్గం కూడా అందరూ ఆమోదించడం జరిగింది. అందుకు మనమందరము కూడా గర్వపడుతూ ఈరోజు మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మోదీ గారు గత 10 సంవత్సరాల నుండి ఏదైతే పరిపాలిస్తున్నారో అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి మరి ఏ విధంగా ఉంటే బాగుంటుందో అని ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పరిపాలిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో మరి మొన్న మూడోసారి కూడా ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలని గెలిపించడంలో మరి అతిశయోక్తి లేదు. అందుకనే అందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలని గెలిపించినందుకు మరి ఇప్పుడు కూడా ఆరోగ్యం బాగలేక ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఈ రోజుకి ఈరోజు ఏ ఇంట్లో చూసినా ఇంట్లో 10 మంది ఉంటే 4 విష జ్వరాలతోటి మరి బెడ్ మంచాన పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి చాలామంది డబ్బులు పెట్టుకోలేక హాస్పిటల్స్కి వెళ్ళలేక ఆరోగ్యాలు క్షీణించిపోయి అనారోగ్యాల పాలవుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాణం ఎంతో విలువైనది. ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబానికి భరోసా ఎవరుంటారు అనే ఒక ఆలోచనతోటి మరి ఈరోజు ఉన్నవాడా లేనివాడా అని చూడకుండా అందరికీ వర్తించే విధంగా ఈ ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ఏదైతే మరి ఆమోదపరచడం జరిగిందో అది ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, ప్రజలకు మంచి కలిగిస్తుంది, అంటే వారికి ఒక భారాన్ని తగ్గిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ